హుజూరాబాద్ భయపెడుతోందా సారు? రాజకీయం పట్ల అంతో ఇంతో అవగాహన ఉన్నవాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది. తెలంగాణ ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ను అవమానకర రీతిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లగొట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రాక్షస రాజకీయ క్రీడ ఎట్లా ఉంటుందో ఈ తరం యువతకు అర్థమవుతుంది. సీఎం కేసీఆర్తో విభేదించిన వారంతా నానా ఇబ్బందులు పడ్డారు. సంతోష్ రెడ్డి, ఆలి నరేంద్ర, విజయశాంతి, డి శ్రీనివాస్, ఇప్పుడు ఈటల రాజేందర్, ఇంకా చాలామందే ఉన్నారు. వారిలో చాలామంది చనిపోయారు కూడా. కేసీఆర్కు ఇష్టమైతే కడుపులో తలబెట్టి కావులించుకుంటారు, వద్దనుకుంటే ఎదురుపడినా తల తిప్పుకొని వెళ్ళిపోతారు. ఆయన అవసరాలు ఆయనవి, ఇతరుల అవసరాలతో పని ఉండదు. రాజకీయమైనా మరేదైనా అంతే. ఈ విషయం సోనియా గాంధీ, నరేంద్ర మోడీతో సహా రాజకీయ ఘనా పార్టీలకు తెలుసు. ప్రస్తుతానికి వస్తే ఈటల రాజేందర్ వ్యవహార శైలి సీఎం కేసీఆర్కు మింగుడుపడని వ్యవహారం. అందుకే చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టాలని చెప్పే ఆయన అలాగే చేసేస్తున్నారు. ఈటల రాజేందర్ను చక్రబంధంలో ఇరికించేశారు. ఈటల వల్లే హుజూరాబాద్ అభివృద్ధిలో వెనకబడింది అని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధి చెందినంతగా తెలంగాణలో మరే ఇతర నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. అక్కడ ఉన్నది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కదా, వాళ్ళను అలాగే అనగలరా? కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు హుజూరాబాద్లో రోజూ పర్యటించే రెగ్యులర్ మంత్రులు. దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు గెస్ట్ మంత్రులుగా వచ్చిపోతూ ఉంటారు. తెర వెనుక ఉంటూ మంత్రి హరీష్ రావు మంత్రంగం నడుపుతుంటారు. మొన్నటి వరకు వీళ్లంతా ఈటల భుజం భుజం రాసుకొని తిరిగిన వాళ్లే. ప్రతి గ్రామంలో ఇతర ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు తిష్టవేశారట. అధికారులు ఆగమేఘాల మీద పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. విందు మందు సరే సరి. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారు. పేరుకే పైలట్ ప్రాజెక్టు. నియోజకవర్గంలోని 21,000 దళిత కుటుంబాలకు నేరుగా 10 లక్షల రూపాయలు ఇస్తారు. 412 మంది యాక్టివ్గా ఉండే దళితులలో సీఎం నేరుగా సమావేశం అవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం సడన్గా దళితులపై ప్రేమ పుట్టడానికి హుజూరాబాద్ ఉప ఎన్నికలు కారణం తప్ప మరొకటి కాదని చెప్పవచ్చు. హుజూరాబాద్లో దాదాపు 60,000 దళితులు ఓట్లు ప్లస్ టీఆర్ఎస్ ఓటు బ్యాంకు 30,000 కలిపితే 90,000 ఓట్లు టీఆర్ఎస్కు పడ్డట్లే. కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డిని వ్యూహాత్మకంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలుగా మారిపోయారు. కౌశిక్ ద్వారా 10,000 నుండి 20,000 వరకు ఓట్లు రాలతాయని టీఆర్ఎస్ లెక్కలు వేస్తున్నది. గత ఎన్నికల్లో ఈటల రాజేందర్కు 1,04,840 ఓట్లు పడ్డాయి. 43,719 ఓట్ల మెజారిటీతో ఈటల విజయం సాధించారు. ఈ లెక్కన ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి సునాయసంగా విజయం సాధిస్తారని సీఎం లెక్కల అంచనా వేసుకుంటున్నారు. దీనికి తోడు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా పంచుకుంటుంది. ఎలా చూసినా టీఆర్ఎస్ గెలుపును ఆపలేరు అని అంటున్నారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి, తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఎందరో మహామహులను శంకరగిరి మాన్యాలు పట్టించిన చరిత్ర ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.